బేగం, ఏవైంది తమకి? ఉదయం నుంచి ఏదో దిగులుగా ఉన్నట్టున్నారు. ఇలా చూడండి రాజా, మీకొక విషయం గుర్తుందా? ఇంకా 2 రోజుల్లో మా అమ్మగారు చనిపోయి 2 సంవత్సరాలు అవ్వబోతోంది. మా అమ్మగారి గుర్తుగా ఈ ఆగ్రా ప్రజలందరికీ నేను భోజనం పెట్టాలనుకుంటున్నాను. నా ఆలోచన మీకు నచ్చిందా మహారాజా? లేని వాళ్ల మీద చూపించే ప్రేమ, మీకిద్దరుల మీద ఉండే ప్రేమ అభిమానాలు మీకు అల్లా ఇచ్చిన వరం. నాకు నమ్మకం ఉంది, స్వర్గంలో ఉండే మా మామగారు అత్తగారు కూడా సంతోషిస్తారు. మహారాజా, ఈ పనిని మీరు ఎవరికి అప్పగించబోతున్నారు? ఈ పని బాధ్యతతో చేయడానికి బీర్బాల్ తప్ప ఇంకెవరూ లేరనుకుంటున్నాను. అతని తెలివితేటలతో ఏవైనా సాధించగలడు. సరే, ఇప్పుడే ఈ విషయాన్ని బీర్బాల్కి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామములు మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు మహారాజా. మహారాజు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. చెప్పండి మహారాజా, ఈరోజు నేను మీకు ఏ విధంగా సహాయం చేయాలి? బీర్బల్, నా భార్య కోరిక ఏమిటంటే ఆగ్రాలో ఉండే కంటిచూపు కొరవైన వాళ్లకి విందు ఏర్పాటు చేయాలి. అది మాత్రమే లేకుండా కంటిచూపు లేకుండా ఉన్నవాళ్లు అంతమందిని మన విందుకి ఆహ్వానించాలి. మా అత్తగారి కోరిక ప్రకారం ఈ ఏర్పాట్లన్నీ చాలా గొప్పగా చేయాలి. ఈ పని మీరు మాత్రమే చాలా గొప్పగా చేయగలరు. కంటిచూపు ఉన్నవాళ్ళకన్నా చూపు లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మహారాజా, మీ కోరిక ప్రకారం నేను గుడ్డి ప్రజల కోసం ప్రయోగాన్ని రేపు ప్రవేశపెడతాను. నేను మీకు మాటిస్తున్నాను మహారాజా. కానీ నేను కోరుకునేది ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మీ ముందే నిరూపిస్తాను మహారాజా. కానీ నేను కోరుకునేది ఏమిటంటే, సరే బీర్బల్, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మీరిక్కడికి ఆనందంగా రావచ్చు. ఎప్పటిలాగనే కంటి చూపు ఉన్నవాళ్లకన్నా చూపు లేని వాళ్ళు చాలా తక్కువ మంది. మహారాజా, నేనిప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను మహారాజా. చూపు ఉన్నా కొంతమంది ఏమి చూడలేకపోతున్నారు. మీరేం మాట్లాడుతున్నారు బీర్బల్? రేపు విందు ముగిసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మీ ముందే నిరూపిస్తాను మహారాజా. సరే, మీరికి వెళ్ళొచ్చు. బీర్బల్ గారు, మీరు ఏం చేస్తున్నారు? చాలా విచిత్రంగా ఉంది, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.
మహారాజా, మీ సహాయకుడైన బీర్బల్ ఏదోదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. నడి రోడ్లో ఏదో వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు గనక మీకు సమయం ఉండుంటే మీరే నేరుగా వచ్చి చూడండి మహారాజా, అర్థమవుతోంది. బీర్బల్, మీరు ఏం చేస్తున్నారు? మీరు అన్న సమయానికి రాజభవనానికి రాలేదు. అదీ కాకుండా ఇక్కడ చాలా విచిత్రాలు జరుగుతున్నాయట మహారాజా. నిన్న నేను మీకు ఒక విషయం చెప్పాను, చూపు ఉన్న వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది, అయినప్పటికీ వాళ్ళు చూడలేకపోతున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడే మీ ముందు నిరూపిస్తాను మహారాజా, చూస్తూ ఉండండి. ఒక గంట సేపట్నుంచి నేను మున్షీ కలిసి ఒకచోట కూర్చుని చట్రాన్ని నేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నవాళ్లంతా దాన్ని చూస్తూనే ఉన్నారు. నేనేం చేస్తున్నానో కూడా వాళ్ళు చూడగలిగారు. అయినప్పటికీ వాళ్ళంతా ఏమని గుసగుసలాడుకున్నారంటే నేను ఏం చేస్తున్నానా అని. వాళ్ళకే కనిపిస్తోంది కదా మేం చట్రానికి తాడుతో పేనుతున్నాము అని. అయినా సరే ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతూనే ఉన్నారు. అంటే దానికి అర్థమేంటో మీరే చెప్పండి. కొంతమందికి చూపున్నా కూడా వాళ్ళు దేన్ని సరిగ్గా చూడలేకపోతున్నారు. ఇంతకు మించిన ఇంకేం చెప్పమంటారు మహారాజా? అవును బీర్బల్, మీరు చెప్పింది నిజమే. ఈ విందుకి వీళ్ళు కూడా పాల్గొంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను.